ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తరలించి నెల రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ముస్తాఫాద్ మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెల రోజులు గడుస్తున్నా సకాలంలో పలు రకాల కారణాలు చెబుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేస్తున్నారని రైతులతో పాటు అఖిలపక్ష నేతలు నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ తీర్పుపై మండిపడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంతో పాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ రైతులకు మద్దతుగా అఖిలపక్ష ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో కల్లంలోకి తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రైతులు పండించిన పంటలు కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలివచ్చి నెల రోజులు గడుస్తున్న కొనుగోలు ప్రక్రియలో ఐకేపీ సింగిల్ విండో కేంద్రాలు ఎక్కడికక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయని పది రోజులైనా లారీల కొరత ఉందని ధాన్యం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ వేగవంతంగా కొనుగోలు చేయాలని మండల కేంద్రంలోని సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రైతులపై దాదాపు గంట పాటు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేగవంతంగా కొనుగోలు ప్రక్రియ చేయాలని వర్షాకాలం రానున్నందున అధికారులు నేతలు పట్టించుకోకుండా వదిలేశారని రైతులు మండపడ్డారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి వేగవంతంగా కొనుగోలు చేయకపోవడం వల్ల ఐకేపీ సెంటర్లో రైతులు పండించిన పంట అలాగే ఉండిపోయిందని అకాల వర్షాలతో మరిన్ని నష్టాలు కొనితెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ధర్నా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని కేంద్రంలోకి లారీలు వచ్చే విషయంపై మాట్లాడి వెంటనే జాప్యాన్ని నిరోధిస్తామని చెప్పడంతో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బుర్రరాములు, దేవీందర్ సింగులు, పెద్దిగారి శ్రీనివాస్, బీజేపీ నేతలు మల్లారావు సంతోష్, మీస శంకర్, జిల్లాల ఉపేందర్, రైతులు బండి ప్రశాంత్ తదితరులు ఉన్నారు. కేంద్రాలు ప్రారంభించినట్టుగా ఫోటోలు దిగడం మాత్రమే కానీ మట్ల కొనుగోలు క్షేత్రస్థాయిలో కొనుగోలు వేగవంతం లేదు. మరి ఈ అకాల వర్షాల వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరిగినటువంటి అంశం ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఉన్న కోసేటువంటి వడ్లను కూడా కళ్ళల్లో వస్తే మరి తడవడము, ఇలా ప్రభుత్వం ఏమో తడిసిన ధాన్యాన్ని ప్రతి కిందలు కూడా కొంటామని చెప్పి మాట చెప్పడం, మళ్ళీ మిల్లు పోయేసరికి వాళ్ళు రిటర్న్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలా చోకిన దగ్గర కూడా వడ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం ఒకటి చేసిన తర్వాత వెంటనే ఈ ఐకెట్ సెంటర్ వాళ్ళు రక్షణ ఇవ్వాలి. రక్షణ ఇస్తారు 42 అంటే దాదాపు ఒక బస్తాకు 2.5 కిలోలు అంటే క్వింటల్కు దాదాపు 10 కిలోల వరకు ఎక్కువ చోక్తుర్రు. ఇది అన్యాయం, దుర్మార్గం ఒక పాయింట్. రెండోది రక్షణ ఇవ్వకుండా రైస్ మిల్ పోయిన తర్వాత మళ్ళా అది ఏదో ఒకటి అక్కడ పెట్టి తరుగు పేరు మీద బట్టలు దించకుండా మళ్ళీ ఆపి రైతును పిలిపించి మళ్ళీ క్వింటల్కు 10 కిలోలు కొట్టడం జరుగుతూ ఉంది. దాదాపు అంటే ప్రతి క్వింటల్ కూడా 15 నుంచి 20 కిలోల కాంట కొడుతుర్రు, రైతులు నాశనం చేస్తున్నారు. మేము రైతుల పక్షాన్ని నిలయిస్తున్నాం. ప్రభుత్వం మొత్తం ప్రభుత్వమును రైస్ మిల్లర్లు కుమ్మక్కయ్యి మొత్తం రైతులను ముంచుతున్నారు. మేము రైతు బంధిస్తున్నాం, రైతులకు అందిస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వమే కుడి చేతి ఇచ్చుకుంటా ఎడమ చేతుడు గుంజేటువంటి ప్రయత్నం చేస్తుంది. రైతులందరూ చూస్తున్నారు, ప్రభుత్వం మద్దతు నిద్ర దిగాలి. ఎందుకంటే వెంట వెంటనే కొనుగోలు చేయాలి, లారీలను తీసుకురావాలి, అదేవిధంగా వెంటనే రైస్ మిల్లర్ కూడా వెంటనే దించాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులతో కలిసి స్థానికంగా ఒక వారం రోజుల నుంచి కాంట అయినా కూడా లారీలు దొరకక రైతుల యొక్క వడ్లు అక్కడనే ఉండిపోవడం జరుగుతుంది. వర్షానికి నాని మళ్ళీ వాటిని మళ్ళీ కాంట వేయాలని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడానికి నిరసనగా ఈరోజు రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. లారీలు దొరికితే కాంట పెట్టడం లేరు, కాంట పెడితే లారీలు దొరకట్లేదు. లారీలు దొరికిన తర్వాత కూడా అక్కడ దించుకోవడానికి ఒక 3-4 రోజుల టైం పట్టడం జరుగుతుంది. దించుకున్న 3-4 క్వింటాల్కు బస్తాకు 3-4 కిలోలు కడేయడము, ఈ విధంగా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. రైతు రాజ్యం మేము రైతులకు ఎన్నో చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఇంతవరకు కూడా 2 నెలలు గడుస్తున్నా కూడా ఒక 50% కూడా వడ్ల కొనుగోలు చేయకపోవడం జరిగింది. అకాల వర్షానికి ఈ వడ్లు తడిసిపోవడం, మొలకెత్తడం, మళ్ళీ వాటిని ఆరబోయడం, మళ్ళీ కాంట పెట్టడం, తర్వాత తీసుకుపోయిన తర్వాత అక్కడ మిల్లర్లు ఇబ్బంది పెట్టడం, ఇన్ని ఇబ్బందులతో రైతులు ఈ వడ్లను అమ్ముకోవడానికి వాళ్ళ సగం కాలం గడిచిపోతుంది. మళ్ళీ కాలం దగ్గరికి వస్తుంది, మళ్ళీ కాలం దగ్గరికి వచ్చిన వస్తుంది. ఇప్పుడు మీరు అంటే అవుతామే మేము అర్థమవుతుంది.
అదే కళ్ళలో ఆ కొనే వాళ్ళతో అక్కడే మాట్లాడదాం అది డిసైడ్ చేద్దాం ఇక్కడ పంపిద్దాం రైతులు ఇబ్బంది పడుతున్నారు ముస్తాబాద్ మండలంలో ప్రజాప్రతినిధులకు అలా పార్టీ మనగడ కాపాడుకోవడానికి ప్రజల దగ్గరికి పోవడానికి చెక్కులు పంపింగ్ చేస్తానికి అడ్వర్టైజ్మెంట్స్కి ఎంతైతే ప్రేమ ఉందో కానీ మరి రైతుల గురించి ఇలా వెహికల్ వస్తలేదు కాంట పెడతలేరు మరి రైతులను పట్టించుకునే మానవం లేడు ఎలక్షన్లు వచ్చినాయంటే ఈ బీఆర్ఎస్ నాయకులకు మేము రైతు గవర్నమెంటు రైతులేని రాజ్యం లేదని గొప్పగా చెప్పుకునే నాయకులకు స్థానికంగా ఉండే ఎంపీపీ గారు కావచ్చు స్థానికంగా ఉండే ఎంపీడీసీలు కావచ్చు మరి మీకు కంటికి కనిపిస్తలేదా ఇలా రైతులు రోడెక్కి ఇలా ఇంతవరకు కూడా రైతులకు కాంట పెట్టకుండా ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఎంపీపీ గారు కావచ్చు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు మీ ఒక పబ్లిక్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ కాకుండా రైతుల పక్షాన రైతులకు ఏం కావాలో రేపటి నుంచి కార్పులు స్టార్ట్ అవుతున్నాయి రోని స్టార్ట్ అవుతుంది తర్వాత మురుగజీలో స్టార్ట్ అయింది కావచ్చు రైతులకు ఇబ్బంది అయింది వెంటనే స్పందించి లారీ లేకపోతే ఉసుక లారీలు ఏమో దనకన్నా వస్తాయి రైతుల గురించి పెట్టి ఒక వారం రోజు పని చెప్పి ఎందుకంటే ఉసుక అనేది మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దాన్ని చప్పుడు చేయకుండా గుట్టుచాటు కాకుండా నడిపిస్తారు మేము కోరేది ఒకటే ఇలా ముస్తాబాద్లో అక్కడ కూర్చోమ ఆధ్వర్యంలో ధర్నా చేయడం రైతులకు పత్రిక చేయడం జరిగింది రేపటి నుంచి ఈ రోజు మనకు ఎస్ఐ గారు వచ్చి నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఆమె చేసినా ఇప్పుడు కొద్దిగా మూవ్ అయింది మూవ్ అయినాక మళ్ళా మాకు బాధ్యత లేదు లారీలు వస్తలేవు అనే సాకుతోటి ఈ స్థానిక ఆ యొక్క వ్యవసాయ శాఖ చైర్మన్ గారు అట్లా పోయి రైతులతో ప్రేమతో మధ్య పెట్టుకుంటూ అతను ఆ యొక్క లారీల గురించి ఎలాంటి చర్య తీసుకోకుండా కాంట పెట్టిన ధాన్యం కూడా ఆ కళ్ళాల మీద చెదలు పట్టిపోతుంది దీన్ని ఆ యొక్క చైర్మన్ ఇక్కడ ఉన్న అధికారులు అందరు కలిసి వెంటనే మీదికెళ్ళి వర్షం వస్తుంది రేపైతే రోడ్డు ఉన్నది ఆ వర్షానికి కూడా తరిచిపోయే సమస్య ఉన్నది దీని వెంటనే అక్కడ కళ్ళల మీద ఉన్న వాళ్ళను లారీలను సంప్రదించి మీరు అందరు కలుపుకొని వెంటనే రైతులకు న్యాయం చేయాలని ఆ యొక్క కళ్ళల మీద